हाय अंडी अंदरिकी नमस्कारम। ई वीडियोलो मनम कनुमा पंडुग योक्क प्रामुख्यत एंटी, कनुमा पंडुगनु ए विधंगा जरुपुकोवालो इप्पुडु मनम विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स, मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। కనుమ పండుగను పశువుల పండుగగా జరుపుకుంటారు। రైతులకు వ్యాపారంలో ఎంతో సహాయం చేసినటువంటి పశువులను ఈ రోజు పూజిస్తారండి। ఈ 2022వ సంవత్సరంలో కనుమ పండుగ జనవరి 16 ఆదివారం రోజున వచ్చింది। ఇక ఆ రోజు తిది వచ్చేసి చతుర్దశి తిది। ఈ కనుమ పండుగ రోజున పశువులను నది తీరాలకి గాని చెరువుల దగ్గరికి గాని తీసుకొని వెళ్లి వాటికి స్నానం చేయిస్తారు। ఆ తర్వాత వాటిని అందంగా అలంకరిస్తారండి। పశువులకు నుదుటన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మెడలో మువ్వుల పట్టి కడతారండి। తర్వాత వాటిని పూజించి హారతి ఇస్తారు। ఆ తర్వాత కొత్త ధాన్యంతో తయారు చేసిన పొంగల్ని వాటికి నైవేద్యంగా పెడతారండి। అలాగే వాటికి ఇష్టమైన ఆహారాలను ఈ రోజు సమర్పిస్తారు। ఈ కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదని అంటారండి। అలా కాదని ప్రయాణం చేసిన వారికి ఆటంకం తప్పదని పురాణాలలో తెలియజేయడం జరిగినది। ఎందుకంటే సంక్రాంతి పండుగ ఒక రోజు పండుగ కాదు, 3 రోజుల పండుగ। ఈ 3 రోజులు కుటుంబంతో కలిసి సందడిగా పండుగ చేసుకొని మరుసటి రోజు వెళ్ళమని అంటారు। కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత ఉందండి। ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కనుమ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కనుమ పండుగను ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।